చాలా స్పష్టమైన సమాచారం మనకు తెలుస్తోంది. తొలి వెలుగు డ్రైవర్తో మాట్లాడారు. ఈ వెహికల్ ఎవరైతే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహాన్ని తరలించే డ్రైవర్తో, ఆ సిబ్బందితో మనం మాట్లాడితే ఈ రాత్రి 9 గంటలకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహాన్ని తరలించబోతున్నట్లు వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. కోవిడ్ కారణంగా అత్యవసరంగా ఆయన పార్థివ దేహాన్ని తరలించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వాహనాన్ని కూడా రెడీ చేస్తున్న దృశ్యాలు మీరు తొలి వెలుగులో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. హలో అండి, ఎప్పుడు తరలిస్తున్నారు? యా, అంటే బాలసుబ్రహ్మణ్యం గారి దేవ ఎప్పుడు తీసుకెళ్తున్నారండి? ఆఫ్టర్ 9 o'clock టుడే ఆర్ టుమారో. ఇప్పుడు అంటే ఎందుకు రేపు మార్నింగ్ అనుకున్నారు కదా? ఫార్ములా అండి, రష్ ఎక్కువ ఉందని చెప్పి. ఓకే, ఎంత టైం పడుతుంది ఇక్కడ నుంచి? మనం పోయేదానికి 1.5 hours అవును. ఓకే, సో రాత్రి 9 గంటలకి బయలుదేరుతారు వాళ్ళు, ఫార్ములా అనిపోతారు. అంటే రేపు మార్నింగ్ 9కి అనుకున్నారు కదా? అదే, ఇప్పుడు రష్ ఓవర్ ఉంది, క్రౌడ్ అడ్జస్ట్ అయిన మాల కంట్రోల్ చేయడం వల్ల, దానివల్ల. సో మధ్యలో ఎక్కడ ఆగుతారా లేక డైరెక్ట్గా వెళ్ళిపోతారా? డైరెక్ట్ 50 kilometers అంతే, 50 kilometers. సో అక్కడ పూర్తిగా ఏర్పాట్లు జరిగాయి, రెడీగా ఉంటాయి, జరిగిపోయాయి, రెడీగా ఉంటాయి ఆల్రెడీ. ఇప్పుడు ఈ వెహికల్ కూడా కోవిడ్ గైడ్లైన్స్ పాటిస్తున్న వెహికల్ అనేది కూడా యూర్లీ స్పెషల్ హ్యాస్ వ్యాన్, ఇది స్పెషల్ హ్యాస్ వ్యాన్ ఓన్లీ ఫర్ విఐపీస్. ఓకే, ఏంటి దీని ప్రత్యేకత ఏంటి? దీంట్లో అన్ని స్పెషల్, ఏమి తినలేదు, అన్ని స్పెషల్, ఫుల్ ఆటోమేటిక్. ఓకే, ఫుల్ ఏసీ ఆటోమేటిక్ అన్ని. దీనిలో వైఫై దీనిలో ఉంటే ఇదే ఇండియాలో ఫస్ట్ ఇదే. ఇంకొక బండి ఏదంటే సింగపూర్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ ఈ బండి, ఇలాగ బండి ఫస్ట్ ఇదే. సో 9 గంటలకి బాలసుబ్రహ్మణ్యం గారు 9 to 9:30 వెళ్ళిపోతారు. ఓకే, సో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు ఖచ్చితంగా. సో ఇది పరిస్థితి. 9 గంటలకి బాలసుబ్రహ్మణ్యం గారి అంత్యక్రియలు జరగబోతున్నాయి. 9 గంటలకు ఇక్కడి నుంచి తరలించబోతున్నారు. మరో ఇప్పుడు ఆల్మోస్ట్ 7 అవుతోంది. నేను ఈ టైంకి 7 అంటే 9 గంటలకి తరలిస్తారు. 9:30, 9:40 వరకు అనుకున్న ప్రాంతానికి శ్మశాన వాటికి వెళ్తారు. అక్కడ ఆయన ఫామ్ ల్యాండ్లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది క్లారిటీ వచ్చింది. తొలి వెలుగుతో ఎక్స్క్లూజివ్గా ఫస్ట్ ఈ వెహికల్ డ్రైవరే మనతో మాట్లాడారు. 9 గంటలకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహాన్ని మరికొద్దిసేపట్లో తరలించబోతున్నారు. 9:30, 9:40కి 10 o'clock లోపు ఆయన అంత్యక్రియలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. రేపు అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు, బట్ కోవిడ్ కారణంగా కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది, జనం ఎక్కువగా వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో దీన్ని నియంత్రించలేమని భావించిన పోలీసులు, ప్రభుత్వం 9 గంటలకి తరలించాలని ఒక నిర్ణయం తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు జనం ఎంత భారీగా వెయిట్ చేస్తున్నారో. వీళ్ళందరినీ కూడా బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహాన్ని చూపించడానికి పోలీసులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒక భారీ క్యూ లైన్ ఉంది, వస్తూనే ఉన్నారు జనం, కానీ జనాన్ని నియంత్రించలేకపోతున్నారు. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ లేదు, కరోనా ఉంది, కోవిడ్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కొంత దూరంలో భారీ క్యూ లైన్ ఏర్పాటు చేసి ఒక్కొక్కరిని ఇంటి లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా 9 గంటల వరకు జరుగుతుంది. 9 గంటలకి షార్ప్గా ఇక్కడి నుంచి అదే మనం చూపించిన వాహనంలో బాలసుబ్రహ్మణ్యం పార్థివ దేహాన్ని తరలిస్తారు. 10 o'clock లోపు, 10:30 లోపు ఖచ్చితంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నివాసం నుంచి తొలివేలుగా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్.